Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భూమా సిస్టర్స్ మధ్య అసలు ఏం జరిగింది? భూమా సిస్టర్స్ మధ్య వివాదాలు పెరిగిపోయాయా? అసలు ఇద్దరు మాట్లాడుకోవడం లేదా? వివిధ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. దాదాపు 2 నెలలుగా సిస్టర్స్ భూమా అఖిల ప్రియ, భూమా మౌనికా రెడ్డి మధ్య దాదాపు మాటలు లేవని సమాచారం. కుటుంబ ఆస్తులను పంచుకోవడంలోనూ, ఆస్తులు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు పంపిణీలోనూ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయట. నిజానికి భూమా కుటుంబంలో అక్క, చెల్లెలు, తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డి మధ్య తీవ్రస్థాయిలోనే ఆస్తి తగాదాలు నడుస్తున్నాయట. కొన్ని ఆస్తులను అమ్మేసిన అఖిల తద్వారా వచ్చిన డబ్బును చెల్లెలు, తమ్ముడికి న్యాయబద్ధమైన వాటాలు పంచలేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తం ఆస్తులను, నగదు తదితరాలను అఖిల తన గుప్పెట్లో పెట్టుకున్నదనే కోపం మౌనికలో బాగా పెరిగిపోయిందట. ఆస్తుల పంపిణీ విషయంలో అఖిలపై మౌనిక కేసు కూడా వేద్దామని డిసైడ్ అయిపోయిందట. అయితే బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల అరెస్ట్ అవడంతో కోర్టులో కేసులు వేసే విషయాన్ని వాయిదా వేసిందట. ఆస్తుల గొడవను పరిష్కరించుకునే ఉద్దేశంతోనే సోదరి అఖిలను జైలులో నుండి బయటకు తీసుకురావడానికి చెల్లెలు ప్రయత్నించినట్లు సమాచారం. జైలులో అఖిల ఉన్నప్పుడు ఆమెకు మద్దతుగా మౌనిక ఎంతగా మాట్లాడిందో అందరూ చూసిన విషయమే. అయితే బెయిల్ తీసుకుని అఖిల బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ చెల్లెలు ఇప్పటి వరకు కలవనే లేదట. దాంతో అఖిల ఒంటరిగానే హైదరాబాద్ నుండి నంద్యాలకు వెళ్ళిపోయినట్లు సమాచారం. మొత్తానికి కుటుంబానికంతా దక్కాల్సిన ఆస్తులను, వాటాలను అఖిల ప్రియ ప్లస్ భర్త భార్గవరావు మాత్రమే గుప్పిట పెట్టుకున్నట్లు చెల్లెలు, తమ్ముడు మండిపోతున్నారట. చూద్దాం చివరికి ఏమవుతుందో.